హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు ఈ వీడియోలో నేను ఫిబ్రవరి 14th రోజు మా ఈవినింగ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఆ రోజు ఈవినింగ్ నేను మా ఫ్యామిలీ కోసం ఏమేమి స్పెషల్ డిషెస్ చేశాను, ఎలా టైం స్పెండ్ చేశాము, అలాగే క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నది ఎలా సెట్ చేశానన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇంకా ఈవినింగ్ అయితే ఈ పునుగులతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియో. ఈవినింగ్ స్నాక్స్ కింద పునుగులు అయితే చేస్తున్నాను మా వాళ్ళ కోసం. మా పిల్లలకి కానీ మా వారికి కానీ పునుగులు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంక ఈరోజు వాళ్ళకి ఇష్టమైన డిషెస్ అన్నీ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను. అందులో భాగంగా ఈ పునుగులు అయితే చేస్తున్నాను ఫస్ట్ స్నాక్స్కి. ఇది కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోశ పిండి ఉంటే రెండు కలిపేసి దానిలోకి మనకి పునుగుల టెక్చర్ వచ్చేలాగా పిండికి కలపడానికి కొంచెం మైదా అయితే వాడానండి. సో ఇడ్లీ పిండి, దోశ పిండి, మైదా పిండి మూడింటిని కలిపి పునుగుల పిండిలాగా అయితే కలుపుకున్నాను. ఇంకా దాంట్లో కొంచెం వంట సోడా, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా పునుగులుగా అయితే వేస్తున్నానండి. ఈ పిండిని నేను మార్నింగ్ కలిపేసి ఉంచానన్నమాట. ఈవినింగ్కి అయితే చక్కగా పులుస్తుంది, టేస్ట్ బాగుంటాయి, మంచి క్రంచీగా కూడా వస్తాయి అన్నమాట పునుగులు. ఇంకా అందుకని మార్నింగ్ కలిపేసి ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే పునుగులు అయితే వేసేస్తున్నాను మా వాళ్ళ కోసం. ఈవినింగ్ స్నాక్స్గా ఈ పునుగులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కదండి. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఇంక ఇందులోకి కాంబినేషన్గా ఈ అల్లం పచ్చడి అయితే, మనకి రెగ్యులర్గా అల్లం పచ్చడి ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం బెల్లం వాటర్ కలిపి ఇలా లూజ్గా అయితే చేస్తాను పచ్చడిని. సో పునుగులకి ఈ అల్లం పచ్చడి కాంబినేషన్ ఇట్లా అయితే చాలా బాగుంటుంది. మా వాళ్ళకి ఇలాగే ఇష్టం అనమాట. సో ఇంకా అందుకని అల్లం పచ్చడి అయితే పునుగుల్లోకి రెడీ చేసేసాను. ఇంక ఇదిగోండి చూడండి, పునుగులు చక్కగా గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇలా వేగే వరకు ఉంచుకుంటే చాలా బాగుంటాయండి. పైన లేయర్ అంతానేమో క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో చక్కగా సాఫ్ట్గా ఉండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పునుగులు. సో ఇంకా మా వాళ్ళకైతే అలా ఇస్తూ ఉన్నాను. మా వారు పిల్లలు అయితే కలిసి తింటూ ఉన్నారనమాట. పిల్లల కోసం ఆయన అయితే అలా చిన్న చిన్న ముక్కలు చేసి ఉంచుతారు, ఆరిపోతే త్వరగా తినడానికి ఈజీగా ఉంటాయని. ఇంకా మా వాళ్ళు తింటూ ఆ రోజు జాను మూవీ అయితే వేశారండి టీవీలో, లైఫ్ ఆఫ్ రామ్ ఉంది కదా, అదైతే చూస్తూ ఉన్నారు మా వాళ్ళు. నాకైతే తమిళ్ వర్షన్ బాగా నచ్చింది. ఇది ఫస్ట్ నేను తమిళ్ చూశానన్నమాట. అందులో విజయ్ సేతుపతి, త్రిష అయితే అసలు ఇంకా వాళ్ళ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే. ఎంతో న్యాచురల్గా అయితే ఉంది ఆ మూవీ. ఇంకా ఫస్ట్ అది చూశాక నాకు తర్వాత ఇవైతే అంతగా అనిపించలేదు, బట్ ఇది కూడా బాగుంటుందిలేండి మూవీ. ఇంకా మూవీ చూసేసాము, ఇంకా పునుగులన్నీ తినేసి ఇంకా వాకింగ్కి అయితే బయలుదేరాము ఇంకా అందరము. కాసేపు అలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చని స్లో వాకింగ్ అయితే చేస్తున్నాం ఈరోజు. ఇంకా నేను మా వారు అలా వాకింగ్ చేస్తున్నాం, మా పిల్లలు వెనకాల వస్తూ ఉన్నారనమాట. రోజులా ఫాస్ట్గా కాకుండా కొంచెం ఆరామ్గా అయితే నడుస్తున్నాం అనమాట, కాసేపు అలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడం కోసం. ఇంకా మా పిల్లలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. ఇంకా నేను మా వారు అయితే కాసేపు అలా కూర్చుని ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఉదయించే సూర్యుని చూడటం కానీ, ఇలా అస్తమించే సూర్యుని చూడటం కానీ. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అయితే ఉన్నాము. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇదిగో టైం చూడండి, మేము 6 వెళ్ళాము, ఆల్మోస్ట్ 6:45 అయిపోతుంది. 45 మినిట్స్ నడిచినా కూడా నా స్టెప్స్ చూసారా 2000 కూడా కాలేదు. అంటే జస్ట్ అలా క్యాజువల్గా నడిచి ఎక్కువసేపు కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఇంకా అలా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాక ఇదిగోండి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మా పిల్లలు చాక్లెట్స్ కావాలన్నారు, ఇంకా అవైతే కొన్నాము. ఇంకా చాక్లెట్స్ అయితే ఇంకా నలుగురు తినేసామండి. తినేశాక ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను డిన్నర్ ప్రిపరేషన్ కోసం. ఇవాళ ఐటమ్స్ ఏమనుకుంటున్నానంటే చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ టిక్కా, సూపు, అలాగే జున్ను చేస్తున్నాను.
సో వాటన్నిటి కోసం ప్రిపరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఫ్రైడ్ రైస్ అన్నాను కదా, ఇంకా అందుకని ఫస్ట్ రైస్ వండడం కోసం అయితే బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే మేము ఒక పొట్టు బియ్యం తింటాము, ఇంక ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి వీటి కోసం సపరేట్గా మామూలు మనం సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా, ఇలా ఫ్రైడ్ రైస్ చేయడం కోసం ఆ బియ్యం అయితే కొన్ని ఉంచుకుంటాను. ఇంకా ఆ బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే జున్ను అన్నాను కదా, ఇంకా జున్ను చేయడం కోసం బెల్లం అయితే తీస్తున్నాను. నేను ఇంతకుముందు నా గ్రాసరీస్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది వీడియో షేర్ చేశాను కదండి, ఆ వీడియోలో చూపించాను నేను ఇలా ఈ బాస్కెట్లో అయితే సర్దుకుంటానని. ఇలా జాలీగా ఉన్న బాస్కెట్లో సర్దడం వల్ల ఏంటంటే చక్కగా ఎయిర్ కూడా లోపలికి వెళ్తుంది, త్వరగా వస్తువులన్నీ పురుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. అంటే మనకి లోపలికి గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి అవి పాడైపోవు. ఇంకా అలాగే మందార పువ్వులు, అవి నేను రోజు దేవుడికి వాడినవన్నీ పక్కన పెడుతూ ఉంటాను అన్నమాట. అంటే తలస్నానం చేసినప్పుడు యూజ్ చేస్తాను కదా, అందుకని చెప్పి అట్లా నీడలో అయితే వాటిని ఎండబెడుతూ ఉంటాను. ఇంకా అలాగే జున్ను విషయానికి వస్తే ఈరోజు లక్కీగా మాకు పాలు పోసి ఆయన జున్ను పాలు ఉన్నాయని తీసుకొచ్చారు, నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించేసింది. సో చక్కగా ఫ్రెష్ పాలు అన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టని ఫ్రెష్ పాలతో జున్ను అయితే చేసుకుంటున్నాం ఈరోజు. ఇంకా దానికోసం ఇదిగోండి బెల్లం అయితే తురుముతున్నాను. నేను ఆ గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆ డబ్బా నిండా బెల్లం అయితే తురిమి పెట్టాను కదా, ఆ బెల్లం అంతా అయితే అయిపోయింది. సో ఇంకా మళ్ళీ అయితే తురిమి పెట్టుకుంటున్నాను. ఇలా బెల్లం మనం ఒకేసారి తురిమి పెట్టేసుకుంటే చక్కగా మనకి వంటల్లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మేము బెల్లం ఎక్కువే తింటాం కాబట్టి ఫాస్ట్గా అయితే అయిపోయింది. మళ్ళీ అయితే డబ్బా నిండా తురిమేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈ జున్ను పాలు ఏంటంటే ఫస్ట్ రోజు కాదండి, రెండో రోజు అన్నమాట. మనకి విరుగుడు జున్ను అంటారు కదా, మీకు ఐడియా ఉందా, కొంతమంది అన్నా తినే ఉంటారు నాకు తెలిసి. సో అది రెండో రోజు పాలు అన్నమాట, జున్ను గట్టిగా అవ్వకుండా పలచగా వచ్చే జున్ను. సో దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి బెల్లం అంతా తురిమేసి పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి ఇవి జున్ను పాలు అన్నమాట, హాఫ్ లీటరు. ఇంకా ఇవి విరిగే జున్ను, రెండో రోజు పాలు అన్నమాట. ఇంకా హాఫ్ లీటరు ఆ పాలకి హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ అయితే కలుపుతున్నాను. సో ఈ రెండు కలిపేసి దాంట్లో సరిపడా స్వీట్నెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నేను రెండో రోజు అంటే ఇలా విరిగే జున్ను పాలకైతే మొత్తం బెల్లమే వేయనండి, కొంచెం షుగర్ కూడా వేస్తాను, ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అదే గట్టిగా వచ్చే జున్నుకైతే మొత్తం బెల్లమే వాడతాను. ఇంకా దీంట్లోకైతే కొంచెం షుగర్ వేస్తాను. ఇంకా పైగా ఇవి ఆవు పాలు అన్నమాట, అందుకే కొంచెం ఎల్లోయిష్గా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ ఆయన తీసుకొచ్చి ఇస్తే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదిగోండి సరిపడా స్వీట్ అయితే వేసేసాను బెల్లము. ఇది మనం ఏంటంటే చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుతాం కదా, దాన్ని మనం గట్టి జున్నులాగా కుక్ చేయక్కర్లేదు అన్నమాట, అంటే ఆవిరికి పెట్టి ఉడికించక్కర్లేదు. సో అట్లా తిప్పుకుంటా వాటిని కలుపుకుంటూ ఉండాలి. ఇంకా అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం చికెన్ అయితే మ్యారినేట్ చేసి ఉంచేసాను. మన ఇండియన్ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసి కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసి లెమన్ వేసి నానబెట్టేసి అయితే ఉంచాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని. ఇంకొక పక్క రైస్ ఉడుకుతుంది, అలాగే ఇక్కడ జున్నుపాలు కూడా అవుతూ ఉన్నాయి కదా. ఇంక ఈ చికెన్ అన్నది ఇప్పుడు నేనైతే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మా పిల్లలు ఎగ్జామ్స్ అన్నాను కదా, మా చిన్నపాప అయితే చదువుకోవటం అయిపోయింది, ఇంకా పెద్ద అయితే ఇంకా చదువుకుంటూనే ఉంది. రెగ్యులర్గా అయితే 8 డిన్నర్ అయితే అయిపోతుంది ప్రిపరేషను, బట్ ఇవాళ కొంచెం లేట్ అయ్యేలానే ఉంది. ఇంకా రైస్ అయితే ఇదిగోండి ఉడుకుతుంది కదా, ఇందులో ఆయిల్ కూడా వేసాను, ఎందుకంటే మనకి చక్కగా పలుకు పలుకుగా వస్తుంది, రైస్ అన్నది అంటుకోకుండా ఉంటుందని కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఆ వాటర్తో అయితే రైస్ సరిపోతుంది, మగ్గిపోతుంది అన్నమాట. మరి రెగ్యులర్గా వండుకునేలాగా మెత్తగా అయితే వండకూడదు, కొంచెం పలుకే ఉంచాలి ఫ్రైడ్ రైస్కి. సో ఇంకా అదైతే ఉడికిపోయింది, ఇంకా ఇట్లా మూత తీసి ఉంచాలండి, ఎందుకంటే రైస్ ఆరాలన్నమాట, వేడిగా ఉంటే మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చితికిపోతుంది రైసు. ఇంక అందుకని అది ఆరాలి కాబట్టి అలా మూత తీసి గరిటతో అయితే కొంచెం కదుపుతూ ఉన్నాను. ఇంక ఈలోగా ఇదిగోండి జున్ను కూడా ఇలా వస్తుంది అన్నమాట, విరుగుడు పాల జున్ను అంటారు ఇది. అలా మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా కూడా బాగుంది మేము తిన్నాక కూడా. ఇంకా బెల్లం అది వేసాను, ఇంకా అదైతే అయిపోయింది జున్ను కూడా ఆల్మోస్ట్, రైస్ కూడా అయిపోయింది. ఇంకా రైస్ ఉడికిపోయింది కదండి, అలాగే జున్ను కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై చేసేస్తాను ఫ్రైడ్ రైస్ కోసం, దానికోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ ముక్కలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మరీ ఓవర్గా అయితే ఫ్రై చేయకూడదండి, మరీ గట్టిగా అయిపోయినా ముక్కలు బాగోవు, కొంచెం మనకి మెత్తగా ఉండేలాగా చూసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. ఇంకా వీటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఫ్రైడ్ రైస్ కోసం బాండీ అయితే పెట్టేసుకున్నానండి, అలాగే ఒక పక్కన సూప్ కోసం అయితే రెడీ చేసుకున్నాను. మనకి నార్వి ఇన్స్టెంట్ సూప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసేసి వాటర్లో కలిపి సూప్ అయితే అక్కడ స్టవ్ మీద పెట్టాను. ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి, అందులో ఈ వెల్లుల్లి, ఉల్లి
ఉల్లిపాయ క్యాబేజీ బీన్స్ అయితే కట్ చేశాను నేను క్యారెట్ అయితే వేయనండి ఇలా చికెన్ వేస్ట్ చేసేటప్పుడు ఇంకా ఫస్ట్ వెల్లుల్లిపాయ అయితే ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాను మనకి ఫ్రైడ్ రైస్కి వెల్లుల్లే మంచి టేస్ట్ అండి ఇది కరెక్ట్గా వేగాలి చక్కగా అది వేగితే ఆ స్మెల్ కానీ అదంతా ఆయిల్కి పట్టి ఆ ఫ్లేవర్ కానీ మనకి రైస్ అన్నది చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్కి మెయిన్ ఈ వెల్లుల్లిపాయే ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏం వాడం కదా పేస్టు ఓన్లీ వెల్లుల్లి వేస్తాము చక్కగా అది మంచి గోల్డెన్ కలర్లో వేగాక మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఫ్రైడ్ రైస్లకు కానీ నూడిల్స్కి కానీ ఇలా ఐరన్ బాండీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అవి రైస్ నూడిల్స్ చక్కగా ఒకలాంటి ఫ్రై అయిన ఫీలింగ్ వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా అట్లాగే ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే చేయాలి ఇంకా వెజిటబుల్స్ అయితే వన్ బై వన్ అన్నీ వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంకా అలాగే ఇవి వేగాక ఒక రెండు ఎగ్గలు అయితే వేసేసాను ఒక సైడ్ కంటే వెజిటబుల్స్ అన్నీ పక్కకు జరిపేసి ఇంకా ఎగ్ వేసి అది బాగా వేగాక దాన్ని అలా స్క్రాంబుల్ అయితే చేసేస్తాను ఇంకా అలాగే సూప్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఉడికిపోయింది రెడీ అయిపోయింది సూప్ కూడా ఇంక ఇందులోకి చికెన్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్లోకి ఇంక ఇది వేసాక ఇంకా రైస్ కూడా వేసేస్తాను ఇంకా దీనిలోకి సరిపడా ఉప్పు ఇందులోకి కారం వేసుకున్నా కూడా అసలు లెక్కైతే కారం వేయకూడదు ఫ్రైడ్ రైస్కి బట్ ఏంటంటే చికెన్ అది వేసాను కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందని నేనైతే కారం కూడా వేస్తాను అలాగే మిరియాల పొడి మాత్రం స్కిప్ చేయకూడదండి ఖచ్చితంగా వేయాలి ఫ్రైడ్ రైస్కి అలాగే కొంచెం సోయా సాసు కొంచెం వెనిగర్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇంకా ఇవన్నీ వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి రైస్ని ఈ ఫ్రైడ్ రైస్ కోసం వాడే రైస్ ఖచ్చితంగా చల్లగా అయిపోయాక మాత్రమే వాడాలి అప్పుడే రైస్ మనకి తునిగిపోకుండా ఉంటుందన్నమాట ఇంకా అలాగే ఇవి చికెన్ టిక్కా కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవి చికెన్ ఫ్రై చేశాను కదా ఇందాక అవే అన్నమాట వాటిని ఇలా టూత్పిక్కి అయితే గుచ్చేసి కొంచెం బటర్ కానీ కొంచెం నెయ్యి కానీ దాని మీద అప్లై చేసుకోవాలి చేసుకుని ఇలా మనం స్టవ్ మీద పెట్టి చేసుకుంటే చక్కగా మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి వీటి టేస్టు నేను సూప్లోకి కాంబినేషన్గా ఉంటుందని వీటిని అయితే ఇట్లా చేస్తున్నాను చికెన్ టిక్కా చాలా బాగుంటుందండి మీరు ఇంక ఒకసారి ట్రై చేయండి చేయకపోతే కనుక ఇట్లా కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ పైన అలా రాసుకుని ఇలా మనం మంట మీద కాల్చుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇంకా వంటలన్నీ చేయడం అయితే అయిపోయాయండి ఇంకా సర్వ్ చేసేస్తున్నాను ఫస్ట్ జున్ను అయితే ఒక గ్లాస్లోకి అయితే పోసేస్తున్నాను ఇంకా అలాగే టేబుల్ డెకరేషన్ ఇదిగోండి మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేసేస్తున్నారు చక్కగా టేబుల్ని అయితే నా దగ్గర ఉన్న కొన్ని క్యాండిల్స్ వరకు పెట్టుకుని అట్లా వాటితో అయితే చక్కగా ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ అయితే చేసేసానన్నమాట చాలా అంటే చాలా బాగుందండి మంచి ఫీల్ ఉందన్నమాట చక్కగా అలా ఫ్యామిలీ అందరం అక్కడ కూర్చుని డిన్నర్ అది ఎంజాయ్ చేయటం మా వారైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయారు ఇంక ఇదిగోండి నేను చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే పెట్టేశాను సూపు చికెన్ టిక్కా ఫ్రైడ్ రైసు జున్ను సింపుల్ మెను బట్ చాలా టేస్టీ మెను అన్నమాట చాలా అంటే చాలా చాలా బాగా కుదిరాయి ఐటమ్స్ ఇంకా టేబుల్ని అయితే ఇలా సెట్ చేసేసాను ఇంకా బాగుంది కదా ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది కదండి రెగ్యులర్గా ఉండేదానికన్నా కొంచెం స్పెషల్గా ఉంటే బాగా అనిపిస్తుందని ఇలా అయితే సెట్ చేశాను ఇంకా సెటప్ అంతా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా పిల్లలు వెళ్ళి మా వారిని కూడా పిలుచుకొచ్చేసారు ఆయన రూమ్లో ఉన్నారనమాట ఆయనకి తెలియదు వచ్చి చాలా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయిపోయారనమాట జనరల్గా ఆయనకి ఫొటోస్ వీడియోస్ అవి అంటే అంత నచ్చదు ఇంకా ఆయనకు కూడా బాగా నచ్చేసి ఆయన మొబైల్లో అయితే దాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నారనమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది సో చేసిన దానికి వర్త్ అనిపించింది అనమాట మా పిల్లల కళ్ళల్లో ఆనందం మా వారి కళ్ళల్లో ఆనందం చూస్తే నాకు ఇంకా దిల్ ఖుష్ అనమాట సో ఇట్లా మా వారు అది వీడియో తీస్తూ ఉంటుంటే సరే నువ్వు నన్ను కూడా వీడియో తీ నేను నిన్ను వీడియో తీస్తా అని సరదాగా ఇట్లా అయితే ఫోన్లో క్యాప్చర్ చేసుకున్నాము మంచి మెమరబుల్ ఈవినింగ్ అండి చాలా హ్యాపీగా అయితే గడిచిందనమాట ఆ రోజు ఇంకా ఫోటోలైనా తిండి పెట్టేది ఏమన్నా ఉందా అని మా వారు జోకులు అనమాట ఇంకా సరే చాలే ఇంకా కూర్చొని తినండి అని చెప్పి మా వాళ్ళకైతే సర్వ్ చేసేసాను ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతాను చాలా ప్లెజెంట్గా అయితే గడిచిందండి ఆ ఈవినింగ్ అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న సర్ప్రైజ్లు అవి చక్కగా మనకి మంచి సంతోషాన్ని ఇస్తూ మన లైఫ్ స్పాన్ కూడా పెంచుతాయని అయితే నా ఉద్దేశం అండి మనసు సంతోషంగా ఉంటే ముందు మన బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని నా అభిప్రాయం అనమాట సో ఇంకా మేమందరం ప్రశాంతంగా మా డిన్నర్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము డిన్నర్ ఎలా ఉందో మా వారి మాటల్లో వినండి
ఎలా ఉంది ఫ్రైడ్ రైస్ నచ్చిందా రెస్టారెంట్ వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి వావ్ ధన్యవాదాలు చూసారా మా వారికి అంత నచ్చిందన్నమాట మొత్తం చేసిన బౌల్స్ అన్ని ఖాళీ అయిపోయేలాగా అయితే తిన్నారు అందరూ ఇంకా తినేశాక మా పిల్లలు మా వారైతే అదిగోండి అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసేసారులేండి వాళ్ళు మా పిల్లలు నాకు బాగా హెల్ప్ చేస్తారు కదా టేబుల్ అంతా మొత్తం క్లీన్ చేయడంలో వాళ్ళు బాగా హెల్ప్ చేశారు చేసి ఇంకా వాళ్ళైతే కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా నాకైతే కిచెన్లో పని ఉంటుంది కదండి క్లీనింగ్ అవన్నీ ఇంకా వాటి కోసం అయితే అన్నీ సర్దేస్తున్నాను నేనైతే జున్ను ఇంకా తినలేదు మా వాళ్ళందరూ తినేశారు కానీ నేను ఫ్రెష్ అయ్యాక తిందాంలే అని అక్కడైతే పెట్టాను ఇంకా స్టవ్ ఇవన్నీ అయితే క్లీన్ చేశాను ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా అయితే క్లీన్ చేసుకుంటే ఈ రోజుకైతే కిచెన్కి ఇంకా రెస్ట్ అన్నమాట టైం చూసారా 9:11 అయిపోయింది ఇంకా నా పనంతా అయిపోయింది ఓకే అమ్మ గుడ్ నైట్ ఇంక ఇదిగోండి మా పిల్లలకి గుడ్ నైట్ అయితే చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు నా జున్నును అయితే ఎంజాయ్ చేసేస్తానన్నమాట ఇది చూసారా ఇవి కోస్టర్స్ మా పిల్లలే పెయింట్ చేశారు వీటిని సో ఇంక ఇప్పుడు ఆరాంగా నా ఈ జున్నును అయితే నేను కూర్చుని రిలాక్స్డ్గా అయితే తింటూ ఎంజాయ్ చేస్తానన్నమాట ఆ బ్యాగ్ చూసారా మా పెద్దమ్మాయి పొద్దున్న 5 గంటలకు లేచి చదువుకుంటానని అక్కడే పెట్టింది ఎగ్జామ్స్ అన్నమాట సో అందుకని ఇలా అయితే గడిచిందండి మా ఫిబ్రవరి 14 ఈవినింగు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అయిందనమాట ఆ రోజు ఈవినింగు సో మనం చేసే పని మన ఇంట్లో వాళ్ళకి నచ్చి మనం వండింది చక్కగా హ్యాపీగా తింటే అంతకన్నా ఏం కావాలండి మనకి సో ఇలా అయితే గడిచిందనమాట నచ్చిందా మీకు ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్